Hi friends, welcome to my channel. మన ఛానల్లో ఏమొచ్చేసి మహి ఎమ్మి బ్లాగ్స్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వంకాయ కర్రీ అండి, బ్రింజాల్ పచ్చిమిర్చి కారంతో బ్రింజాల్ కర్రీ చాలా ఎమ్మిగా ఉంటుంది. అసలు ఒకసారి ఇలా చేసుకొని తిన్నారంటే అస్సలు వదలరు, మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. ఇప్పుడు మనకి ఈ వంకాయ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకు వంకాయ ముక్కలు, ఇవి పొడవు వంకాయలు అండి, నల్లగా ఉంటాయి. ఇలా కట్ చేసుకోవాలి సన్నగా. సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి, ఎందుకంటే మనము సాల్ట్ వాటర్లో వేయకుండా పక్కన పెడితే బ్లాక్ అయిపోతాయి వంకాయ ముక్కలు అనేవి. ఇక్కడ వచ్చి పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ ఈ మూడు కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్న. ఆయిల్, గరం మసాలా, ధనియాల పొడి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు, పసుపు, సాల్ట్ ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్. పచ్చిమిర్చి పేస్ట్ అనేది మీరు తినే కారాన్ని బట్టి మీరు యూస్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకుంటున్నాను. మనకు వంకాయ ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, సో అలానే డీప్ ఫ్రై చేయకండి, కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇందులో మనకు ఆయిల్ హీట్ అయింది, పోపు దినుసులు. పోపు దినుసులు కొందరు ఆవాలు జీలకర్ర మాత్రమే యూజ్ చేస్తారు, నేను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇవి యూజ్ చేస్తాండి. అలాగే పచ్చిమిర్చి, ఆనియన్. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ యూజ్ చేస్తున్నాం కదా, సో అందుకని పచ్చిమిర్చి ఎక్కువ అవసరం లేదు. మనకు ఆనియన్ అనేవి మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి, మనకి బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ కర్రీ చేసేటప్పుడైనా సరే మనకు ఆనియన్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఆనియన్ అనేవి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి, అలాగే పసుపు. ఈ రెండు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. మనం ఆనియన్ వేగానే వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసామనుకో ఆనియన్స్ అనేవి మనకు సరిగ్గా ఫ్రై అవ్వవు, అల్లం మాడిపోతుంది. సో అందుకని ఆనియన్ కరెక్ట్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది కొంతమందికి తెలియదు, సో అందుకే చెప్తున్నాను. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉండాలి మన వీడియోస్ అనేసి నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనం ముందు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా, సో అందుకే ఫ్రెష్గా ఉన్నాయి. సాల్ట్ వాటర్లో వేయకపోతే బ్లాక్ అయిపోతాయండి. సో ఇప్పుడు మనము మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారా ఇలా వీడియోలో చూపించినట్లు. ఫైనల్గా మన వంకాయ కర్రీ చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. చూడండి ఆల్మోస్ట్ మనకి మగ్గింది. వంకాయలు మగ్గడానికి ఎక్కువ టైం పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది వంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం, ఫాస్ట్గా అయిపోతుంది. చూసారా ఇలా మగ్గింది మనకి. ఇప్పుడు ఇందులో మనం కారం అనేది యాడ్ చేసుకుందాం. ముందు మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, సో అది వచ్చేసి ఇందులో యాడ్ చేసుకున్నాను. అలాగే సాల్ట్, మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కదా, సో అందుకని ఇప్పుడు చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. సాల్ట్ అనేది తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువైతే కష్టం. సో అందుకనే చూసి జాగ్రత్తగా వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మొత్తం కారం కూడా కలిసేట్టు కలుపుకున్నాము. చూసారా మనం పచ్చిమిర్చి పేస్ట్ యూజ్ చేసాం కాబట్టి మన కర్రీ గ్రీన్ కలర్లో ఉంటుంది, మళ్ళీ అదే ఎండు కారం వేసామనుకో ఎర్రగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫైనల్గా గరం మసాలా, ధనియాల పొడి అనేది యాడ్ చేసుకుందాం. ఈ గరం మసాలా వేయగానే మనకి మంచి టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది అండి, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి ఇలా మన కర్రీ చూసారా ఎంత బాగా కనిపిస్తుంది. ఇలా గరం మసాలా వేసుకున్నాక ఒక 3 నుండి 5 మినిట్స్ మధ్యలో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది, మన కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా మన ఎమ్మి ఎమ్మి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఇలానే చేస్తారా, మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, లైక్ చేసుకోండి. నేను ఫస్ట్ అన్ని వీడియోస్కి ఐటమ్స్ ఎందుకు చూపిస్తున్నా అంటే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఎలా చేయాలో అర్థం అవ్వడం కోసం నేను క్లియర్గా చెప్తున్నా అండి. కొంతమంది నాకు కామెంట్లో కామెంట్ చేశారు, ఏమేమి యూస్ చేస్తారు, ఏం అవసరం పడతాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి, ప్రతి ఒక్కటి కూడా చెప్పండి అనేసి నాకు కామెంట్లో కామెంట్ చేశారు. కొందరు అనుకోవచ్చు ఈ కర్రీ చేయడం కూడా మాకు రాదనుకున్నావా, మాకు వస్తుందని అలా అనుకోవచ్చు.
కానీ సో నేను అందరికీ యూజ్ఫుల్ అవ్వాలని పెడుతున్నాను. కొందరికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తారని కామెంట్లో తెలియచేయండి. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.